తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడాను మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కొద్దిమే అందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి సో ముఖ్యంగా మహిళని పరిచేలాగా మాట్లాడారని చెప్పేసి ఆ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా తెలుగు ఫిలిం ఛాంబర్ వరకు కూడాను ఈ వ్యవహారం బాకింది దీనిపైన మనతో మాట్లాడడానికి కార్పొరేటర్ హేమ ఉన్నారు మనం మాట్లాడదాం హేమ గారు చెప్పండి అసలు ఈ వ్యాఖ్యలన్నింటినీ కూడాను ఏ విధంగా చూడొచ్చు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలు సిగ్గుపడుతున్నారు ఇట్లాంటి మహిళా మంత్రి మాకు తెలంగాణ రాష్ట్రంకి ఉందా అని చెప్పేసి ఎందుకంటే వారి మీద పర్సనల్గా ఎవరో చేసిన దీనికి ఇంకొక ఫ్యామిలీని లాగి పబ్లిక్లో ఒక మీడియా ముఖంగా వారు చేసిన కమెంట్స్ నిజంగా చాలా సిగ్గుచేటు నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఏ నాయకుడు అయినా కూడా ఒక మహిళ మీద ఇట్లాంటి పోస్టులు పెట్టమని చెప్పేసి ఎవరు చెప్పరు అండ్ ముఖ్యంగా కేటీఆర్ గారు నాయకులు అయితే వారి మహిళల పట్ల చాలా గౌరవంగా వివరిస్తారు ఎంతో మర్యాదగా ఉంటారు సో ఎవరో పెట్టిన పోస్ట్ ని కేటీఆర్ గారికి అంటగట్టి దాన్ని మీరు మీరే పెట్టారు మీరే ఇది చేస్తున్నారు మీరే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగే దుష్ప్రచారం చేస్తా ఉంది అటుపక్క మహిళల మీద కానీ మహిళా మంత్రుల మీద ఎస్పెషల్లీ సంబంధించిన సోషల్ మీడియా ఈ దుష్ప్రచారం చేస్తున్నాయని చెప్పేసి కొండా సురేఖ కూడా చెప్తున్నారు అంటే ఫాల్స్ ఎలిగేషన్ ఎవరు చేయరండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎట్లయితే మమ్మల్ని రియాక్ట్ అయ్యి అంటే వాళ్ళు ఎట్లా మాట్లాడతారో వాళ్ళకి తగ్గట్టు మేము సమాధానం చెప్తామంతే వాళ్ళు పద్ధతిగా మా అందరితోని వ్యవహరిస్తే మేము కూడా పద్ధతిగా వాళ్ళకి సమాధానం చెప్తాం నోటికి ఎంత వస్తే అంత అధికారం వచ్చింది నాలికకి నరం లేనట్టు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ మమ్మల్ని మా సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అనేది నిజంగా ఐ మీన్ కరెక్ట్ కాదు సరే సరే నాగార్జున ఫ్యామిలీకి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు నేను వెనక్కి తీసుకున్నాను కానీ కేటీఆర్ క్షమాపణ చెప్పాల్సింది అని చెప్తున్నారు సురేష్ దేనికి చెప్పాలండి ఆల్రెడీ ఆమె మీద ఏదైతే పోస్ట్ పెట్టారో ఒక మర్యాద పూర్వకను హరీష్ రావు గారు పార్టీ తరఫున ఆల్రెడీ దానికి సారీ కూడా చెప్పడం జరిగింది ఆయన కూడా కేటీఆర్ గారు చెప్పాలంటే కేటీఆర్ గారు ఏమో వాళ్ళ అఫీషియల్ అకౌంట్ నుంచి పోస్ట్ చేసారా లేదంటే వాళ్ళు ఎవరికైనా చెప్తుంటే ఏమైనా విన్నారా ఎవరో ఒక కనీసం మా పార్టీ నుంచి ఒక నాయకుడు రెస్పాండ్ అయ్యి మహిళల పట్ల ఇట్లాంటివి జరగదని చెప్పడం జరిగింది వాళ్ళ పార్టీ నుంచి ఎవరైనా రెస్పాండ్ అయ్యారా లాస్ట్ టైం ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీ సాక్షిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినరాడ ఆడవాళ్ళని నమ్ముకుంటే వాళ్ళని నమ్ముకుంటే అడుక్కునే బస్ స్టాప్లో అడుక్కునే తి తినే పరిస్థితి వస్తుందని అన్నారు మరి ఇట్లాంటి అన్ని మాటలు వాళ్ళు మాట్లాడుతూ మమ్మల్ని మా నాయకులని సారీ చెప్పాలని డిమాండ్ చేయడం ఎంతవరకు ఫస్ట్ వాళ్ళ వైఖరి మార్చుకున్న తర్వాత అప్పుడు వేరే వాళ్ళ గురించి మాట్లాడితే బాగుంటుందని ఏ అఫీషియల్ అకౌంట్స్ అది ఎవరు క్రియేట్ చేశారు ఎవరి ఎవరికి తెలుసు అంటే ప్రూఫ్ ఉండాలి కదా ఏదైనా ఇప్పుడు చాలా మంది పబ్లిక్ డొమైన్ అండి వాళ్ళకి స్వేచ్ఛ ఉంటే ఏదైనా మాట్లాడచ్చు కానీ అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని మేము కూడా వారి మీద ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో మేము కూడా ఒక మహిళగా నేను కూడా ఖండిస్తున్నా ఎవరైనా ఎవరైనా కూడా ఏ మహిళల పట్ల అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అది మా పార్టీ అయినా ఇంకే పార్టీ అయినా ఏ వ్యక్తులైనా కూడా మాట్లాడద్దు మేము ఈరోజు ఏదైతే వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో దాని మీద మేము కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాం బంజారా హిల్స్ పిఎస్లో ఎందుకంటే వాళ్ళు నిజంగా దేశరత్తుగా ఏదైతే పబ్లిక్ డొమైన్లో కేటీఆర్ గారి గురించి మాట్లాడడం జరిగిందో వాళ్ళందరికీ సారీ చెప్పాలి ఇప్పుడు వారు ఈరోజు మార్నింగ్ ఏదైతే సమంత గారి ఫ్యామిలీ మరియు అకిందని గారి ఫ్యామిలీ మీద చెప్పినది వెనక్కి తీసుకుంటున్నా అని అంటున్నారు తప్ప వాళ్ళకి కూడా సారీ చెప్పట్లేదు అమ్మ వారికి కూడా ఏదైతే మీడియా ముఖంగా అందరు ఇదిగా ఆమె సారీ చెప్పాలో అది మేము డిమాండ్ చేస్తున్నాం చేయకపోతే ఏవై అంటే పార్టీ ఆదేశాల మేరకు ఏ చర్యలకైనా మేము ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాం